नमस्कार प्रतिनिधि न्यूज के स्वागत इनाटि वार्ता विशेषालु पीआरसी पे मुख्यमंत्री जगन मोहन रेड्डी तो सलाहदार सज्जल रामकृष्ण रेड्डी मंत्री बुग्गन राजेंद्रनाथ रेड्डी शुक्रवार मरोसारी भेटी अय्यारु फिट्मेंट एंत शातम इव्वालने अंशंपै सीएम चर्चिंचारु जॉइंट स्टाफ कौन्सिल उद्योगुलु इच्चिन डिमांड्लपै गुरुवारं आया संघालतो चर्चलु जरिपारु ई चर्चल सारांशान्नि सीएम को सज्जल रामकृष्ण रेड्डी बुग्गन राजेंद्रनाथ रेड्डी विवरिंचारु उद्योग संघालतो सलाहदार सज्जल मंत्री बुग्गन मरोमारु भेटी अय्यि चर्चिंचिन अंशालनु मीडियाकु विवरिंचारु फ्रूटफुल मीनिंगफुल एंड पॉजिटिव मरी इश्यूस इनफैक्ट बागू चाह अभिनंदा अंदर असोसिएशन एंकंटे वेरी नीट इश्यू बाग वेरी लाट आफ आर्टिकुलेशन तो नीट रिप्रजेंट जनम एंड डेफिनेट प्रभुत्वम ये मरी रिक्वेस्ट उन्नायो मरी एवैते डिमांड्स उन्नायो इवन्नी कूडा ई आफीसर्स तो पाटु नेनु कूडा चूस्तू एंदुकंटे मनमु प्रभुत्वमु एंप्लायीस अंदरू कूडा अंदरू वाळ्ळु हैप्पीगा उंडि वाळ्ळु कंटेंट गा उंडि अन्नि विधालुगा बागुंटेने एदन्ना गानी मन पब्लिक सर्विस अनेदि डेलिवरी गानी बागुंटुंदि पैगा ई प्रभुत्वमु कंप्लीट गा राष्ट्रंलो उंडे अन्नि प्रांतालकु मरी अन्नी मतालकु अन्नी कुलालकु अंदर अनुकूल में उड़ाजी वेरी पॉपुलर गवर्नमेंट पॉपुलर इलेक्टेड गवर्नमेंट एवते प्रती मरी संक्षेम का गुड गवर्नेंस अंदजे मुख्यमंत्री गारी मरी ऑब्जेक्टिव ऑब्जेक्टिव डेलीवर से मन प्रभु उद्योग मरी टीचर्स अंदर लास्ट मन को चूड्ड जरिए हेल्थ एंप्लायी अभी मरी मन पब्लिक हेल्थ अनुकोंडी टीचर्स अनुकोंडी मरी पोलीस डिपार्टमेंट अनुकोंडी आलमोस्ट प्रति अंदर वारियर्स मात्रं पंजडं जरिगिंदि काबट्टि इवन्नी वेरी क्विकली टाइम बाउंड नेचर तो रिजाल्व चेयडं रिजाल्वेशन तो पाटु इंका इंपार्टेंट संघालकु संबंधिंचिन एदैते रिप्रजेंटेटिव्स उन्नारो वाळ्ळंदरितो कंटिन्यूस गा ई ओक रोजु एदो अयिपोयिंदि कदा अनुकोकुंडा कंटिन्यूस गा टच लो उंटू ఖచ్చితంగా ఇది ఒక కలెక్టివ్ గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తో ముందుకు తీసుకుం. ఏదైతే ఇప్పుడు మరి ఈ డిలే ఇన్ కొన్ని రిక్వెస్ట్ గాని డిమాండ్స్ గాని ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ దాదాపు 9 సంఘాలు మరి అజిటేట్ చేస్తా ఉన్నారు. సో అందరికి కూడా నేను మన ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ అన్ని కూడా ఈ సంఘాలకు ప్రభుత్వం తరపున రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు అజిటేషన్ దయచేసి విరమించుకోండి ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసుకుందాము కలిసి ముందుకు పోదాము ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే ఇది ఒక్క రోజులో ఏది కాదు కాబట్టి ఎప్పటికైనా గానీ ఇది ఒక కలెక్టివ్ గా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి ఎంప్లాయీస్ కు కాబట్టి విరమించుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ చేసుకుంటూ రిజాల్వ్ చేసుకుంటూ పోదాం అని చెప్పి మరి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ 8.92% అభివృద్ధి సాధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. శుక్రవారం ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన అగ్రిటెక్ 2021 సదస్సులో మంత్రి కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రైతులకు అవగాహన కల్పించేందుకు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేటి నుంచి అగ్రిటెక్ 2021 సదస్సు నిర్వహిస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే వ్యాపార అభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు 3 ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. వ్యాపార ఉద్యాన శాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వ్యాపారంలో సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రి మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ఆచార్య ఎన్జీ రంగ వ్యాపార విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ అగ్రికల్చర్ కమిషనర్ అనంత కుమార్ విసి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏజీ టెక్ ని ప్రారంభించడం జరిగింది. 3 డేస్ ఇది గుంటూరు మన యూనివర్సిటీలో ప్రిమిసెస్ లో నడుస్తుంది. దీంతో పాటు సెమినార్లు కూడా ఉంటాయి. వ్యాపార రంగానికి అవసరమైన టెక్నాలజీ కొత్త కొత్తగా వస్తున్న పద్ధతులు అదే విధంగా విత్తనాలు గాని ఇతర కొత్త ఆవిష్కరణలు ఎలా ఉన్నాయి అనే దాని మీద డిస్కస్ చేయడం కోసం యూనివర్సిటీలో దీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నేను అదే విధంగా అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు వైస్ ఛాన్సలర్స్ విష్ణువర్ధన్ రెడ్డి గారు జానకిరామ్ గారు కమిషనర్ హార్టికల్చర్ మన
శ్రీధర్ గారు ఇతర అధికారులందరం కూడా వచ్చాం ఇక్కడికి చాలా సంతోషం వ్యాపార రంగానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు ఈ రంగాన్ని పూర్తిగా సుస్థిరపరచాలి ఏ ఒడిదుడుకులు లేకుండా రైతాంగం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 360 డిగ్రీస్ లో అవసరమైన అన్ని రకాలుగా వీటిని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ని అన్ని పంటల కోసం మనం ఏర్పాటు చేశాము విజయవాడలో గన్నవరంలో 24 అవర్స్ అది పని చేసే విధంగా శాస్త్రజ్ఞులు అక్కడ అధికారులు ఉండి సమాచారాన్ని సలహాలు సూచనలు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చు అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయిన తర్వాత ఎలా పరిహారం ఇస్తామని ఆలోచించడం కాదు కదా ముందు మిగతా వాళ్ళు ఎలా దీన్ని కాపాడుకోవాలో చూస్తాం ఇప్పుడు కూడా అంతే మిగతా విస్తీర్ణాన్ని ఎలా కాపాడాలో చూస్తున్నాము ఉన్నదాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో చూస్తున్నాం ఆ తర్వాత పరిహారమా లేకపోతే మరొకట భీమానా అనేది చూస్తాం అంతేగాని రైతుల్ని గాలికి వదిలేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సిఐడి హెచ్చరించారు అసత్యాల ప్రచారం మార్ఫింగ్ ఫోటోలు పెడితే శిక్షార్హులు అవుతారని డబ్బు ఇచ్చి ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సిఐడి తెలిపింది టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ ఎల్లప్పు సంతోష్ రావును సిఐడి సైబర్ క్రైమ్ అరెస్టు చేసింది ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసి అశ్లీల పదజాలం చూపించి తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఎల్లప్పు సంతోష్ రావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు డబ్బు కోసమో మరేదైనా లాభాపేక్షతో ప్రభుత్వాన్ని మహిళలను గౌరవప్రదమైన స్థానాల్లోని వారిని కించపరిస్తే తప్పుడు సమాచారాన్ని తప్పుడు భాషను వాడుతూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి పాల్పడితే చర్యలు తప్పవని సిఐడి పేర్కొంది ఏదైనా పోస్టులు వీడియోలు కామెంట్ను షేర్ చేస్తే ముందు అది నిజమా కాదా అని నిర్ధారించుకోవాలని తెలిపింది చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సిఐడి తెలిపింది ఇరువర్గాల మధ్య ఘర్షణలు రేకెత్తించే అశ్లీల అబద్ధపు పోస్టులను పెట్టవద్దని బాధ్యతాయుతంగా మెలగాలని ఏపీసీఐడి సూచించింది గుంటూరు కేంద్రంగా దలసేమియా పీడితులకు రక్తనిధి ఏర్పాటు దిశగా బజరంగ కృషి చేస్తుందని బజన్ ఫౌండేషన్ సీఈఓ మురళీకృష్ణ వెల్లడించారు నేడు గుంటూరు పట్టాభిపురంలోని బజరంగ ప్రాంగణం వేదికగా నిర్వహించిన రక్తదాన సంసిద్ధత పాదయాత్ర పేరుతో 6K రన్ను విజయవంతంగా నిర్వహించారు గుంటూరు పట్టాభిపురంలోని బజరంగ ఫౌండేషన్ కార్యాలయం నుంచి ప్రారంభమైన 6K రన్ బజరంగ ఫౌండేషన్ పిలుపుతో భారీ ప్రదర్శనగా కదం తొక్కిన యువత ప్రముఖులు విద్యావంతులు విద్యార్థులు పలువురు శతాధిక రక్తదాన యోధులు బజరంగ సిఎస్ఆర్ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఈఓ అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మానవాళికి తీవ్ర నష్టం కలిగించిన కరోనా ఇంకా తన ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఎక్కడా రక్తదాన శిబిరాలు జరగకపోవటం వలన రక్తనిధి కేంద్రాలలో నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని అన్నారు ఈ కారణంగా తలసేమియా బాధితులు రక్తం కొరతతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల 19వ తేదీన కుల మత జాతి వర్ణ వయోభేదం లేకుండా ఆరోగ్యవంతులైన ప్రజలు స్పందించి ఈ రక్తదాన శిబిరానికి హాజరయ్యి పెద్ద మనసుతో రక్తాన్ని ఇచ్చి అనారోగ్య పీడితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బజరంగ డైరెక్టర్లు సిద్దినేని శ్రీనివాసరావు సమీర్ నందన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్త నిల్వలు అడుగంటడంతో మామూలు ప్రజానికమే కాకుండా మరి ముఖ్యంగా తలసీమియా బాధితులు అయినటువంటి చిన్నారులు రక్తం దొరక అల్లల్లాడుతూ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని బజరంగ్ ఫౌండేషన్ గమనించడం జరిగింది దీన్ని ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి బజరంగ్ క్యాంపస్లో రేపు 19వ తారీఖున ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రాధకమైనటువంటి బాధలు మరి వీటిని పర్మనెంట్గా వీటిని మనం నివారించడం కోసం హైదరాబాదుకు చెందిన తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారు మన ఆంధ్ర రాష్ట్రంలో చారిటీ మీద ఒక హాస్పిటల్ పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు వారిని కలవడం వారికి విజ్ఞప్తి చేయడం వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వారు రేపు 19వ తారీఖున ఈ శిబిరంలో పాల్గొని తలసేమియా చిన్నారుల కోసం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు ఎవరైతే బాధపడుతున్నారో వారి కోసం ఎక్స్క్లూజివ్గా రక్తాన్ని వారు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ చిన్నారులకు తలసేమియా బాధితులకు అందించే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం ప్రతి రక్తదాతకు బజరంగ్ ఫౌండేషన్ నుంచి ఒక అప్రిషియేషన్ సర్టిఫికేటు అదేవిధంగా ఇక్కడ కష్టపడినటువంటి వాలంటీర్లందరికీ కూడా ఒక అప్రిషియేషన్ సర్టిఫికేటు అదేవిధంగా
వందకు పైబడి రక్తదానం చేసిన ఒక ఆరుగురు ఏడుగురు సెలబ్రిటీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారిని ఇక్కడ గౌరవించడం ద్వారా సత్కరించడం ద్వారా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రక్త నిలువలు మెరుగుపరచాలని బజరంగ్ ఫౌండేషన్ ఒక లాంగ్ స్టాండింగ్ వ్యూహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని దీనికి మీడియా మిత్రులు మరి ముఖ్యంగా ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులంతా కూడా సహకరించి ఈ రెండు రోజులు ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళడం ద్వారా ఈ చిన్నారులకు సహాయం చేసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు మీడియాకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనవి చేస్తూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. सबसे पहले तो सभी यहाँ गुंटूर जिला आंध्र प्रदेश में मुझे यहाँ बुलाया और एक मेगा हाईवे रक्तदान कैंप का आयोजन कर रहे हैं और आज इसकी एक बहुत बड़ी प्रदर्शनी भी दिखाई गई पूरे शहर में और युवाओं ने बहुत बढ़ चढ़ करके भाग लिया. मैं थोड़ा सा बताना चाहूँगा मेरे बारे में भी. गांव शोदानपुरा तहसील टिब्बी जिला हनुमानगढ़ राजस्थान का रहने वाला हूँ और मैं अब से पहले मेरी तरफ से युवाओं को मोटिवेट करने के लिए 15,000 किलोमीटर साइकिल की यात्रा कर चुका हूं और अपने ही खर्चे पे किसी का सहयोग ना लेकर के 415 रक्तदान कैंपों का आयोजन कर चुका हूं. वह खुद 101 बार रक्तदान भी कर चुका हूं. मैं सभी यहां आंध्र प्रदेश वासियों को और युवाओं को बताना चाहूंगा कि आप गूगल पर रिसर्च करिए ब्लड मैन ऑफ इंडिया तो मेरी आईडी खुलेगी. ब्लड मैन ऑफ इंडिया के नाम से मुझे अवार्ड मिला हुआ है और मैं इस काम में आज से 36 साल पहले कोई सिख समाज का व्यक्ति रोड पे घायल हुआ तड़प रहा था, मैंने उसको उठाया और सिरसा हरियाणा पहुंचा करके अपना ब्लड दे के उसकी ज़िंदगी बचाई. तभी से मैं इस काम में लगा हुआ हूँ और मेरे ही खर्चे पे जो 415 मैंने कैंपों का आयोजन किया है उसमें कोई छोटा कैंप है वो मात्र 30 यूनिट का है और बड़े से बड़ा कैंप 1050 का भी है. आपके मीडिया के माध्यम से जो भी मुझे आज सुन रहे हैं पूरे देशवासियों तक संदेश जाना चाहिए. 23 फरवरी 2007 को मेरे बेटे की शादी थी. मैंने कार्ड में लिखा कि मेरे बेटे की बारात में वो व्यक्ति जाएगा जो पहले रक्तदान करेगा अन्यथा मेरे घर में आए. इसके बावजूद 114 बरातियों ने पहले ब्लड डोनेशन किया फिर बेटे की बारात चली. आज तक ऐसा पूरे विश्व में नहीं हुआ. तो मैं यहाँ गुंटूर जिला आंध्र प्रदेश में आज जो मुझे मान सम्मान मिला और जो युवाओं का एक बहुत बड़ा मैं मुहिम देख रहा हूँ कि रक्तदान के क्षेत्र में बहुत बड़े युवा बढ़ चढ़कर भाग ले रहे हैं. तो इसी के साथ मेरा और आपके सभी युवाओं साथियों को प्यार भरा नमस्कार. వీవీఐటీ కళాశాలలో ఈ నెల 21-22 తేదీల్లో జాతీయ స్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వీవీఐటీ కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. శాక్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో విద్యార్థులు నైపుణ్యం కళాత్మకతను వెలికితీసే విధంగా సాంకేతిక క్రీడా సాంస్కృతిక విభాగాల్లోని 78 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి శుక్రవారం గుంటూరులోని వీవీఐటీ కార్యాలయంలో యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పత్రాలను శాక్ విద్యార్థులతో కలిసి విద్యాసాగర్ విడుదల చేశారు. కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ వీవీఐటీలో 2 రోజుల పాటు నిర్వహించే వేడుకలు విద్యార్థుల్లో నెలకొన్న మానసిక ఆందోళన దూరం చేస్తాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ వేదికలు ఏర్పాటు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కె గిరిబాబు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి రఘురాము విద్యార్థులు పాల్గొన్నారు. రీఇన్విగరేట్ అయ్యి వెళ్ళి కాలేజీల్లో మళ్ళీ చదువుకోవడానికి అన్నిటికీ ఉత్సాహంగా వెనక్కి వెళ్తారనేసి ఆ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ 2 ఇయర్స్ మిస్ అయ్యాము. ఈ ఇయర్ మళ్ళీ అది చేద్దామని పిల్లలు అంటే స్టూడెంట్స్ కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తాం. ఇది నార్మల్గా కాలేజీలో మా పద్ధతి ఏంటంటే పిల్లలే అన్నీ చూసుకుంటారు. స్టూడెంట్స్ యాక్టివిటీ కౌన్సిల్ అని ఆ స్టూడెంట్స్ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్లో ఉండేవాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ అంతా వాళ్ళే చేసుకుంటారు. సో ఒకసారి పోస్టల్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు దీంట్లో ఏమేమి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ డిసెంబర్ 21, 22, 23 ఇంటర్నల్ యాన్యువల్ ఉంటుంది. ఐఎమ్ ఎండిఎఫ్ రోస్ రెసిడెన్షియల్ కౌన్సిల్ ఫ్రమ్ ద స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ వీవీఐటీ. ప్రతి సంవత్సరం కాగా ఈ సంవత్సరం కూడా మేము వీవీఐటీ అనేది ఫెస్ట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా 3 పోటీలు ఉంటాయి. సాంకేతిక పోటీలు, సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు. దీంట్లో పోటీల్లో చాలా విభాగాలు ఉంటాయి. దగ్గర దగ్గరగా ప్రతి పోటీల్లో ప్రతి విభాగంలో 4
నాలుగు నుంచి 40 విభాగాల వరకు ఉంటాయి। ఈ ఫెస్ట్ అనేది చైర్మన్ సార్ గారు మరియు ఇతర మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరగబోతుంది। ఒక స్టూడెంట్ కి ఎక్స్‌పోజర్ పెంచడానికి అయి ఉండొచ్చు, వారిలో ఉన్న సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి అయి ఉండొచ్చు, లేదా ఇతరి డిసిప్లిన్స్ కి కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి అయి ఉండొచ్చు। ఈ ఫెస్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్ చాలా ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంటాయి। గత 2 సంవత్సరాలుగా మా చైర్మన్ గారు తెలిపినట్లు అన్ని వర్చువలైజ్ అయిన వలన ఆఫ్లైన్ లో ఇంట్రాక్షన్ అనేది జరగలేదు। ఈ ఇయర్ మేము చేసేటప్పుడు ఈ ఫెస్ట్ ని కంప్లీట్ గా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ చేస్తున్నాము। సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్స్ అండ్ శానిటైజర్స్ అనేవి మ్యాండేటరీ। ప్రతి సంవత్సరం మా ఫెస్ట్ కి ఒక థీమ్ అనేది సెలెక్ట్ అవడం అవుతుంది। ఈ సంవత్సరం మా ప్యానల్ మెంబర్స్ విలేజ్ ద పారడైజ్ ఆన్ ఎర్త్ అనే థీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు। చిన్న చిన్న గ్రామాల్లో మొదలైన పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిన మన సుందర్ పిచ్చయ్య గారు అయి ఉండొచ్చు, సత్యనాథిల్ల గారి అయి ఉండొచ్చు, వీళ్ళు అందరూ కూడా విలేజెస్ లోనే స్టార్ట్ అయ్యారు। మేము స్టూడెంట్స్ గా హౌ కెన్ వి గివ్ బ్యాక్ అనే థీమ్స్ తో ఇప్పుడు మేము చేసే సాంకేతిక కార్యక్రమాల్లో కూడా ఆ థీమ్స్ చేస్తూనే చేస్తున్నామండి। అండ్ వన్స్ అగైన్ మా వెబ్సైట్ vivavvi.com ఈరోజు పోస్టర్ అండ్ బ్రోషర్ రిలీజ్ అనేది జరిగాయి। రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే। వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగుల కోసం మెగా జాబ్ మేళాను సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన గుంటూరు పట్టాభిపురం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెరువు రామకృష్ణ తెలిపారు। నేడు హిందూ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 500 పైచిల వికలాంగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు। వివిధ ఉద్యోగ పాత్రల్లో తమ సంస్థకు మానవ వనరులను నియమించుకోవటానికి 15 కంపెనీలు ముందుకు వచ్చాయని తెలియజేశారు। జాబ్ ఫేర్ ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో అవకాశాలు అవసరమైన మరియు వారికి నచ్చిన ఉద్యోగాన్ని పెంచుకునే విధంగా గ్రామీణ నేపథ్యాల నుంచి వికలాంగుల కోసం ఒక ఉమ్మడి వేదికను అందించిందని అన్నారు। నమస్తే, నేను రామకృష్ణమూర్తి, చెరువు హిందూ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్. నా మాతృ సంస్థ అయిన హిందూ కాలేజ్ అండ్ హై స్కూల్ కౌన్సిల్ 150 సంవత్సరాల చరిత్ర గల సంస్థ. అది సిపాయి మ్యూటీ దగ్గర నుంచి ఇప్పటిదాకా సంఘానికి ఏ అవసరమో అలాంటి అవసరాలకన్నిటికీ రెస్పాండ్ అవుతూ విద్యా సంస్థల్లో అనర్గళంగా సేవ చేస్తూ అనేక డివిజన్స్గా శాఖ ఉపశాఖలుగా అభివృద్ధి చెందింది సమర్థనం ట్రస్ట్ తరఫున. సమర్థనం ట్రస్ట్ అనేది దివ్యాంగులకి సేవ చేసే సంస్థ. అది 25 సంవత్సరాల కల సంస్థ. వాళ్ళ గుంటూరు డివిజన్ 16 ఏళ్ళది స్టార్ట్ చేసి వారితో కలిసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి జాబ్ మేళా కండక్ట్ చేస్తుంది 21 డిసెంబర్న పటాభిపురం హై స్కూల్లో. అందులో 15 సంస్థలు ఒక 200 జాబ్స్ తోటి ఆఫర్ చేస్తూ, అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి చేస్తూ, ఒక 500 దివ్యాంగులు ఇందులో జాబ్ని సీక్ చేస్తూ వస్తారు. వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడాలని హిందూ కాలేజ్ తరఫున, సమర్థనం ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాను. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డైరెక్టర్గా ఉన్నాను. సమర్థన ట్రస్ట్ నేను 4 సంవత్సరాలు చూస్తున్నాను. అక్కడ ఉండేటువంటి హాస్టల్ ఉంది వికలాంగు దివ్యాంగులకి. అక్కడ పిల్లలకి మన ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీలో చేర్చారు. హిందూ కాలేజీ బళ్ళమూడు అనే చోట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చారు, పాలిటెక్నిక్ చేర్చారు. అదేవిధంగా పిల్లల్ని ఎంబీఏలో చేర్చారు. వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇస్తున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు సమర్థన ట్రస్ట్లో అమరావతి రోడ్లో. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటు చేస్తున్నారు. ఇప్పుడు 15 కంపెనీలు కలిసి 200 ఉద్యోగాల కోసం ఈ నెల 21వ తారీఖున పట్టాపురంలో జాబ్ మేళా పెట్టారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ముందు ఎవరెవరికి అవసరం ఈ స్కాలర్షిప్లు అని చెప్పి. అందులో హ్యాండిక్యాప్ ఉన్నటువంటి అదర్వైజ్ ఏబుల్డ్ పర్సన్స్కి, పేరెంట్స్ అదర్వైజ్ ఏబుల్డ్ అయినా కూడా పిల్లలు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా పేరెంట్స్ లేని పిల్లలకి ఇస్తున్నారు, సింగిల్ పేరెంట్ పిల్లలకి ఇస్తున్నారు, అదేవిధంగా బిలో పావర్టీ లేని పిల్లలకి ఇస్తున్నారు. అట్లా కేటగిరీస్ చూసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కొంత కేటాయించారు, ఇప్పుడు జాబ్ మేళా కేటాయిస్తున్నారు. కొంచెం ఆటల పోటీలు లాంటివి కూడా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా దివ్యాంగుల యొక్క శారీరక మానసిక పరిస్థితి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.